హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. రామోజీ రుణం ఇలా తీర్చుకుంటున్న చంద్రబాబు. ప్రస్తుతం ఏపీలోని టీడీపీ వర్గాలలో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తనకు రామోజీరావుకు ఉన్న బంధానికి ఆయన మరణానంతరం ఓ సంస్మరణ సభ ఏర్పాటు చేయడమో, ఓ లైబ్రరీ నిర్మించి వదలడమో కాదు, అంతకుమించి ఇంకా ఏదో చేయాలని చంద్రబాబు తపిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఆయన రెండు ఆలోచనలు చేశారని, అందులో ఒకటి కన్ఫర్మ్ అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అవును, టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, దివంగత ఈనాడు అధిపతి రామోజీరావుకు మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1983 కాలంలో నందమూరి తారక రామారావు కోసం అహర్నిశలు పనిచేశారని పేరు సంపాదించుకున్న రామోజీ, తదనంతర కాలంలో చంద్రబాబు చేతికి పార్టీ పగ్గాలు రావడంలోనూ కీలక భూమిక పోషించారనే కామెంట్లను సొంతం చేసుకున్నారని అంటుంటారు. ఇక తదనంతరం చంద్రబాబుకు ఆయనకు మధ్య బంధం విడదీయరాని స్థాయికి చేరుకుందని అంటారు. అందుకు గల అసలు కారణం ఏమైనప్పటికీ చంద్రబాబు రామోజీ బంధం విడదీయలేనంత బలంగా మారిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే 2014 సమయంలో చంద్రబాబును గద్దెనెక్కించడంలో ఈనాడు కీలక భూమిక పోషించిందని అంటారు. ఇక టీడీపీకి లైఫ్ అండ్ డెత్గా చెప్పిన 2024 సార్వత్రిక ఎన్నికలలో ఈనాడు పోషించిన పాత్ర నభూతో నభవిష్యతి అనే చెప్పుకోవాలి. మరోపక్క ఇటీవల రామోజీ మరణించిన సమయంలో చంద్రబాబు అక్కడే ఉండి అన్ని దగ్గరుండి చూసుకున్నారు. పాడే మోసి ఆయనతో తనకున్న బంధాన్ని మరింత స్పష్టంగా చెప్పారు. ఆత్మీయ బంధువుకు అంతిమయాత్ర వరకు తోడెళ్లారు. ఆ సంగతి అలా ఉంటే రామోజీరావు రుణం మరింత బలంగా తీర్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారనే చర్చ ఇప్పుడు తెలుగుదేశం వర్గాలలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి రామోజీరావు పేరు పెట్టాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని అంటున్నారు. ఇదే సమయంలో గుడివాడ నియోజకవర్గానికి రామోజీరావు పేరు పెట్టాలనే ఆలోచనలోనూ చంద్రబాబు ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రామోజీరావు విమానాశ్రయం గన్నవరమని, రామోజీ గుడివాడ నియోజకవర్గమని త్వరలో బోర్డులు కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. విమానాశ్రయం విషయంలో పూర్తి స్పష్టత లేకపోయినా గుడివాడ ప్రాంతానికి మాత్రం రామోజీ పేరు ఆల్మోస్ట్ ఫిక్స్ అని అంటున్నారు. మరి చంద్రబాబు వీటిలో ఏ రూపంలో రామోజీ రుణం తీర్చుకుంటారనేది వేచి చూడాలి.